బీసీలను టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ. నిన్న సీనియర్ నేత టి శ్రీనివాస్, నేడు రామగుండం ఎమ్మెల్యే సోమారావు సత్యనారాయణ. రాష్ట్రంలో ఎంతో పేరు సంపాదించుకున్న డి శ్రీనివాసును పొమ్మనకుండా పొగబెట్టినట్లు నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో జిల్లా నేతలందరూ ధర్మపురి శ్రీనివాసుపై ఫిర్యాదు చేసి రాజకీయంగా బీసీ నేతను అవమాన పాలు చేయాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీ. ఆ వేడి చల్లారకముందే మరో బీసీ నేత రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తానే స్వయంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది టీఆర్ఎస్ పార్టీలో వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నానని, అందుకే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామగుండం మేయర్ అవిశ్వాస పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు తనకు సహకరించిన సింగరేణి కార్మికులు, రామగుండం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికులతో భేటీ అయిన ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని అన్నారు. పార్టీలో అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని వ్యాఖ్యానించారు. పదవుల్లో ఉంటానని, విధులకు హాజరు కానని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రధానంగా రామగుండం మున్సిపాలిటీలో వర్గపోరు ఇటు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ అధిష్టాన మేయర్గా నియమించింది. అయితే ఆయన వ్యవహార శైలిపై మొదటి నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా మేయర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో 4 సంవత్సరాల అవిశ్వాస తీర్మాన గడువు గత నెలలో ముగియటంతో మేయర్పై కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్లకు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. నేడు రేపు అవిశ్వాస తీర్మానం జరగాల్సి ఉండగా అధిష్టానం ఆదేశాల మేరకు నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అధిష్టానం నుంచి ఒత్తిళ్లు ఏర్పడుతున్న నేపథ్యంలో తాను పార్టీలో కొనసాగలేనని సోమవారపు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులతో భేటీ అయిన ఆయన ఇకపై రాజకీయాలలో కొనసాగలేనని ప్రకటించారు.